అందులో బాయ్స్ వచ్చేసి 8 మెంబర్స్, గర్ల్స్ వచ్చేసి ఇద్దరే వస్తుండే, ఒక మేడం అండ్ నేను. అప్పుడు అనుకునే వాళ్ళు అయ్యో అమ్మాయిలు ఎవ్వరు రావట్లేదు, రావాలా వద్దా అని అనుకునే వాళ్ళు సార్. బట్ ఏం కాదు, రావాలి అని అనుకున్నాం. బట్ ఇప్పుడు అసలు మాకు చైర్స్ ఉండట్లేదు సార్, గర్ల్స్ అయితే చైర్స్ ఉండట్లేదు. దానికే చాలా అప్రిషియేషన్ ఫీల్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి గర్ల్స్ లో కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. అండ్ దట్ టూ నేను 2018 లో పోలీస్ కి ట్రై చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉండే. ఈవెన్ నేను ట్రై చేసినప్పుడు అలా డ్రెస్ వేసుకోవడం కానీ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం కానీ అదంతా విమర్శించారు చాలా మంది. బట్ మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు 80 మెంబర్స్ గర్ల్స్ వచ్చారు సార్, అందులో చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో ఇలాంటి ఇలాంటి గొప్ప వాళ్ళు ప్రయత్నించినందుకే కావచ్చు ఇంత ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వచ్చిందని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడవాళ్ళు అన్నింటికే కాదు చేయాలనుకుంటే ఏదైనా సాధిస్తారు అనేది నిరూపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సంతోషం మనందరం కూడా జ్యోతిరావు పూజయ్య గారైన వారి భార్య గారిని సావిత్రి బాయి పూజయ్య గారిని ఈరోజు మన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, అందులో మన గ్రంథాలయాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన భర్త ఏదైతే చక్కగా చెప్పిందో మహిళా ఎంపవర్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి అన్న విషయంపైన నిజంగా కూడా వారు ఆ రోజు వేసిన బాటలోని మనం అందరం పయనించడంతో ఈరోజు మహిళలకు చదివే కావచ్చు, మహిళలకు ఉద్యోగం కావచ్చు, మహిళలకు ఆ ధైర్యాన్ని ఇచ్చిన స్ఫూర్తిదాత నిజంగా కూడా సావిత్రిబాయి పూలే అని చెప్పక తప్పదు మనందరం కూడా నిజంగా కూడా. ఎందుకంటే ఆ రోజులలోనే అంటే ఒక 100-120 సంవత్సరాల కిందనే అంటే ఈ రోజు పరిస్థితికి భిన్నంగా ఆ రోజు అసలు ఆడవాళ్ళు బయటకు వస్తేనే విచిత్రంగా చూసేవాళ్ళు, ఆడవాళ్ళు చదువుకుంటామంటే విచిత్రంగా చూసేవాళ్ళు, అలాగే బడుగు బలహీన వర్గాలందరూ కూడా గుండెల్లోకి వస్తామంటే రాణించేవాళ్ళు కాదు. వాళ్ళు మగవాళ్ళు అయితే లుంగి పైకి ఎత్తి కట్టినా అదొక నేరము, చెప్పులు వేసుకున్న నేరము, మహిళలు మీ అన్నట్టుగా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్న నేరము, చనిపోయిన భర్తతో ఆమె కూడా చనిపోవాలన్న చెప్పిన అట్లా అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్న ఆ సంవత్సరంలోకి వెళ్ళి మనం ఈరోజు ఈ ఎరాకి వచ్చినామని అంటే నిజంగా కూడా జ్యోతిరావు గారు అలాగే సావిత్రిబాయి పూలే గారు చేసిన ఎన్నో ఫలితాల పరంగా వాళ్ళు ఎన్నో సాక్రిఫైజెస్ ఫలితంగానే ఈరోజు మనం ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనేది నిజంగా కూడా చెప్పక తప్పదు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా స్పెషల్లీగా ఉమెన్ మీరు ఆడవాళ్ళు మీరు దేంట్లో కూడా తక్కువ కాదు, మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు, మీరు అన్నిట్లలో ముందుంటున్నారు, నిజంగా అదే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మా వంతు కూడా మగవాళ్ళమైన మేమందరం కూడా నిజంగా ఒకప్పుడు సిచ్యువేషన్ వేరే ఉన్నా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ పరంగా మగవాళ్ళందరూ కూడా మహిళలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అక్కడక్కడ ఎక్కడో ఒక కాడ మనం చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా కొంచెం ఆడవాళ్ళని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా 70-80% వరకు మగవాళ్ళు కూడా చేంజ్ అయ్యి మహిళలకు చైతన్యం ఇస్తున్నారు అనేది మనం నిదర్శనంగా మనం భావించవచ్చు. అది ఆ నిదర్శనమే మా గ్రంథాలయం అని చెప్పి ఇప్పుడు సోదరి కూడా చెప్పింది. ఎప్పుడైతే చైర్స్ దొరుకుతలేవు మా మహిళకు ఇక్కడ అంతగా మేము క్రౌడ్ వస్తున్నాం మహిళలు అని చెప్పుకోవడం మాకు కూడా సంతోషంగా ఉంది. మరి మీరందరూ నిజంగా మహిళలు ఈమె స్ఫూర్తితో నిజంగా చదువుకొని మా గ్రంథాలయం చెల్లి చదువుకొని మీరందరూ కూడా ఉన్నత శిఖరాలని అవరోధించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.